మాది పుణ్యలు గ్రామం, ఐనవోలు మండలం, వరంగల్ అర్బన్ జిల్లా. మాది వ్యవసాయ ఆధారిత గ్రామం. కమతాలు పెరిగిపోవడం, వ్యవసాయానికి కావాల్సిన పెట్టుబడి పెరిగిపోవడం వలన వ్యవసాయాన్ని వదిలేసి కూలీ పనికి పోతున్నారు. మా నాన్నకు అర్ధ ఎకరం భూమి ఉన్నప్పటికీ కూలీల ఖర్చు భరించలేక వ్యవసాయం వదిలేసి ఆటో నడుపుకుంటున్నారు. అందుకే సన్నకారు రైతుల కోసం తక్కువ ఖర్చుతో వ్యవసాయం చేయగల పరికరాన్ని తయారు చేయాలని అనుకున్నా. నా తోటి విద్యార్థి ఎం సాగర్ మరియు ఉపాధ్యాయుల సహకారంతో తక్కువ ఖర్చుతో పనిచేయగల ఈ సైకిల్ను తయారు చేయడం జరిగింది. నా పేరు ఎండి శర్మ, చేసుకున్నాను. నేను సోలార్ పవర్డ్ అగ్రికల్చరల్ ఎలక్ట్రానిక్ బైసికల్ను తయారు చేయడం జరిగింది. మా గ్రామంలో వ్యవసాయం చేసేవారు ఎక్కువ మొత్తంలో ఉన్నారు, కానీ జనాభా పెరిగిపోవడం, కమతాలు పెరిగిపోవడం వంటి కారణాల వలన కూలీలకు కావాల్సిన పెట్టుబడులు పెరిగిపోవడం వలన వ్యవసాయం చేసేవారు కూడా తగ్గిపోయి పట్టణాలకు వలసలు వెళ్తున్నారు. దీనిని నివారించడం కోసం దున్నడం, విత్తనాలు వేయడం, కలుపు మొక్కలు తీయడం, చదును చేయడం, రోలరింగ్ చేయడం, స్ప్రేయరింగ్ మొదలైన పనులు చేసుకోగల సైకిల్ను తయారు చేయడం జరిగింది. ప్రత్యామ్నాయ ఇంధనాలను ఉపయోగించవలసిన అవసరం ఉందని అటు ప్రభుత్వం, ఇటు శాస్త్రవేత్తలు చెబుతున్న అంశాన్ని దృష్టిలో ఉంచుకొని సోలార్ ఇంధనంను ఇక్కడ ఉపయోగించడం జరిగింది. ఒక పాత ఇనుప సామాన్ వ్యాపారి వద్ద నుండి ఒక సైకిలు, ఇనుప చువ్వలు, గరాటులను తీసుకొని మా ప్రధాన ఉపాధ్యాయులు గారి సహకారంతో, ఇతర ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో శాస్త్రవేత్తలైన, వ్యవసాయ శాస్త్రవేత్తలైన డాక్టర్ ఉమ్మారెడ్డి, కేసరి నాగేష్ గారి సలహాలతో ఈ యొక్క ప్రాజెక్ట్ను తయారు చేయడం జరిగింది. ఇది 3 సందర్భాలలో 7 పనులను చేసుకోగల సైకిల్ను తయారు చేయడం జరిగింది. మొదటగా సైకిల్ తొక్కకుండా రన్ అవుతున్నప్పుడు ఇది తిరగడం ద్వారా విత్తనాలు ఒక్కొక్కటిగా పడుతూ ఉంటాయి. పడిన వెంటనే ఇది చదును చేసుకుంటూ వస్తుంది. ఇది విత్తనాలు వేసే సమయంలో చేసే పని. మొక్క ఒక నెలలోపు ఎదిగిన తర్వాత, ఇంత ఎత్తుగా పెరిగిన తర్వాత కాండం నుండి ఆకులలోకి రసం పీల్చే పురుగులు వస్తున్నాయి. మా గ్రామంలో బొట్టు పెట్టే పద్ధతిలో కూలీలకు నడుము నొప్పులు రావడం వంటివి చేస్తున్నాయి. దీనిని నివారించడం కోసం ఈ రోలరింగ్ సహాయంతో కాండానికి తగిలించుకుంటూ వెళ్ళడం ద్వారా దానిని నివారించవని కీటకనాశకాలను నివారించవచ్చు. మొక్క ఏపుగా పెరిగిన తర్వాత ఈ స్ప్రేయరింగ్ ద్వారా దీనిలో కీటకనాశకాలను వేసుకొని పైపులను దీనికి పెట్టుకోవడం ద్వారా మొక్క పెద్దగయ్యాక స్ప్రేయరింగ్ చేసుకోవచ్చు. మరియు కలుపు మొక్కలు తీసే సమయంలో దీనిలో యూరియా వేసుకొని లిక్విడ్గా మార్చి ఈ పైపుల ద్వారా సోలార్ ఎనర్జీని యూజ్ చేసుకొని మొక్కకు అందే విధంగా చేసుకోవచ్చు. యూరియా వంటివి కూలీలు వేసినప్పుడు వృధా అవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్న అంశాన్ని దృష్టిలో ఉంచుకొని ఒక 5 లీటర్ల నీటిలో 1 కిలో యూరియాను కలిపి లిక్విడ్గా మార్చుకొని ఈ పైపుల ద్వారా మొక్కకు అందే విధంగా చేస్తున్నాం. ఇంకా వాళ్ళు సైకిల్ వెళ్తుంది. దీని ద్వారా తిన్నడం, విత్తనాలు వేసుకోవడం, చదును చేయడం, వంటి పనులను చేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు బొట్టు పెట్టే పద్ధతి కాకుండా ఉండరింగ్ పద్ధతిగా ప్రాణానికి తగ్గించుకుంటూ వెళ్ళచ్చు. ఇది ఇలా యూరియా కలుపుకుంటే యూరియా కూడా డైరెక్ట్ మొక్కకు పోతుంది. అట్లా ఇక్కడ ఎరువు వేస్తా అంటే సగం కింద పోతుంది, సగం పద్ధతిలో ప్రాణానికి తగ్గించుకుంటూ వెళ్ళచ్చు. దీనిలో పెస్టిసైడ్, కీటక నాశనాలు. మన బడీ తరఫున మనం తీసుకెళ్తాం, సెలెక్ట్ అయింది దాంట్లో. ఇది ఇక్కడ చేస్తే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ వచ్చింది. ఇప్పుడు ఆల్ ఇండియా లెవెల్కి పోతాను.